భద్రాళిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాళిక అన్నారు శ్రీశ్రీ. ఆ శక్తిని ఆ తేజాన్ని పుంజుకుని ఆ కాళీమాతను విశాఖలో ప్రతిష్ఠించారు. నిత్యం అమ్మవారి దర్శనానికి జనం వెల్లువెత్తుతూ ఉంటారు. అసలు విషయానికొస్తే కాళీబారి అంటే ఈ పదం చాలా చిత్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది కదూ. అవునండి, ఖచ్చితంగా చిత్రమైన పదమే. ఇది తెలుగు పదం కాదు. కాళీబారి అంటే బెంగాలీ భాషలో కాళీమాత అని అర్థం. కోల్కతా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కాళీమాత టెంపుల్. అక్కడకు వెళ్లిన వారు ఎవరైనా సరే ముందుగా అమ్మవారిని దర్శించుకుంటారు. అటువంటి దేవాలయమే విశాఖపట్నంలోనూ ఉంది. విశాఖపట్నంలో రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ అచ్చం కోల్కతాలోని కాళీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంత దూరం వెళ్లలేని భక్తులు ఇక్కడ అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా నగరంలో ఉన్న బెంగాళీలైతే కాళీమాతను నిత్యం దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమావాస్య మరుసటి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కాళీమాతకు అత్యంత ఇష్టమైన గరిక గడ్డితోనూ అన్ని రకాల పండ్లతోనూ పూజిస్తారు. పెళ్లి కాని వారు ఇక్కడికొచ్చి అమ్మవారిని దర్శించుకుంటే త్వరగా వివాహమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయానికి నగరవాసులే కాకుండా ఒడిశా, కోల్కతా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయం నిర్మాణ శైలి కోల్కతాలోని దేవాలయాల ఆకృతిలో ఉంటుంది. ఇక్కడ కాళీమాత విగ్రహం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి విగ్రహం విగ్రహంలాగా కనిపించకుండా నేరుగా సహజత్వంతో అమ్మవారే స్వయంగా మనల్ని చూస్తుందా అన్న భావన ప్రతి భక్తుల్లో కలుగుతోంది. విజయదశమి రోజున ఇక్కడ అత్యంత వైభవంగా నవరాత్రులు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని 1961లో నిర్మించినట్లు అక్కడ శిలాఫలకంలో తెలుస్తోంది. కాళీవారిని దర్శించుకుంటే సమస్యల బారి నుంచి అమ్మవారు కాపాడుతుందని భక్తుల విశ్వాసం.